ఏడుగురు పారిశుద్ధ్య కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, తొలగించిన కార్మికుల స్థానంలో సూపర్వైజర్ల నియామకం చెల్లదని ఐక్య మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్మికులను విధుల నుండి తొలగించే విధమైన ప్రభుత్వ ఉత్తర్వులు ఏమీ లేవని యూనియన్ నాయకులు కోటిదాసు పేర్కొన్నారు. కార్మికులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే చీరాల పట్టణంలో ఉన్న 250 మంది పారిశుద్ధ్య కార్మికులతో పాదయాత్ర చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ సమస్యలను ఏకరువు పెడతామని అన్నారు. అనంతరం ఇన్ఛార్జి కమిషనర్ డి ఏసయ్యకు వినతి పత్రం అందజేశారు. ప్రధాన సమస్య ఏంటంటే, గతంలో 205 మంది జనం ఉంటే అప్పుడు మేము చాలా 233 మంది ఉంటే 3 రోజులు సెలవు పెట్టుకొని కార్మికులు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఈరోజైతే మరి ఒక 2 నెలల 15 రోజుల కింద మేము డిఎంఏ గారు పర్మిషన్ తీసుకొని అప్పుడు ఉన్న కమిషనర్ గారు తీసుకున్నాయి. ఆ కమిషనర్ గారు దాన్ని అన్నీ కలెక్టర్ గారి దగ్గరికి పంపించి అప్రూవల్ చేయించాడు. అది ఇప్పుడు డిఎంఏ ఆఫీస్కి పోయి అప్రూవల్ ఇచ్చింది. కాబట్టి ఇవాళ చీరాల మున్సిపల్ కార్మికులకి 233 మందికి ఈ యొక్క 10 దినాలు కానీ వాళ్ళు అందరూ రిక్లేర్ అయ్యారు. ఇక సెలవులు పెట్టుకునే సమస్య పోయింది కార్మికులకి. అందరు సంతోషకరంగా ఉన్న సమయం వచ్చింది కాబట్టి అందుని బట్టి ఒక డిఎంఏ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే, ముఖ్యమైన విషయం, చీరాలలో 7 కార్మికులు తొలగించారు. తొలగించి కొత్తగా 7 కార్మికులు పెట్టారు. మేము మా వాదన ఒకటే, 7 కాకపోతే 20 మందిని పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ పనిచేసే వాళ్ళని తొలగించారు అనేదే మా బాధ. సరే, తొలగించిన వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము సూపర్వైజర్ అని చెప్తాను. సూపర్వైజర్ వ్యవస్థ చీరాల మున్సిపాలిటీ లేదు, రాష్ట్రం లేదు. ఇవాళ ప్రభుత్వం నేరుగా ప్రతి ఒక్క కార్మికుడిని గవర్నమెంట్ పద్ధతిలో తీసుకొని నడుపుతుంటే ఇవాళ సూపర్వైజర్ వ్యవస్థ లేదు కాబట్టి, అయితే ఆ ఇన్స్పెక్టర్లకు వచ్చి ఆ డివిజన్లకు వచ్చి ఒక 5 కలిసి అయ్యా మమ్మల్ని నియమించారు, మేము సూపర్వైజర్ చెప్తున్నారు కాబట్టి దాని సంగతి తెలిసి మేము ఇవాళ మరి కమిషనర్ కలిసి ఎవరు సూపర్వైజర్లు, ఏ చట్ట ప్రకారం సూపర్వైజర్ అయ్యారండి, ఏ గవర్నమెంట్ జీవో ఉంది చెప్పండి, చూపించామని నా దగ్గర ఉన్నటువంటి సర్క్యులర్ మరి కమిషనర్ చూపించాను. కమిషనర్ గారికి చూపించలే, మేము చెప్పలేదు వాళ్ళు ఎందుకు వచ్చాము అది ఏదని కమిషనర్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సర్క్యులర్లో ఉంది, స్వచ్ఛాలయ ఉద్యోగస్తులే, సెక్రటరీలే బాధ్యత కార్మికులకి వర్క్ బాధ్యత మాత్రం తీసుకోవాలని క్లియర్ గా సర్క్యులర్ గవర్నమెంట్ డిఎంఏ గారు ఇచ్చారు. అలాగే కమిషనరు, తర్వాత ఇన్స్పెక్టర్, ఈ సెక్రటరీలు వీళ్ళే దీని బాధ్యత తీసుకోవాలని క్లియర్ గా సర్క్యులర్ ఉంది. ఆ సర్క్యులర్ కాపీని కూడా కమిషనర్ దృష్టికి చూపించాం. కమిషనర్ గారు మేమైతే ఎవరు చెప్పలేదు సూపర్వైజర్ వ్యవస్థ అనేది మేము లేదు, మేము చెప్పలేదని చెప్పాడు. అందులో బట్టి సంతోషిస్తున్నాం. ఈ చీరాల మున్సిపాలిటీలో దౌర్భాగ్యం రాష్ట్రం లెక్క లేదు. ప్రతి కార్మికుడిని ట్రిప్ తొలగించడం, ఈ అన్యాయాన్ని మేము చాలా బాధకరంగా మేము ఏఐటిసి తరఫున ఆందోళన చెందుతున్నాం. ఎందుకంటే వాళ్ళు రెక్కాడే పేద కుటుంబాలు ఎన్నో సంవత్సరాల నుంచి జీవనం దీని మీద ఆధారపడి బతికే వాళ్ళు, వాళ్ళ జీవితాలను ప్రాణంగా పెట్టి కరోనా వైరస్ సమయంలో కూడా ప్రాణాలు తెగించి మున్సిపాలిటీ పనిచేసిన కార్మికుల్ని మీ యొక్క స్వార్థాల కోసం తొలగించడం దుర్మార్గం. ఎవరైనా కానీ ఇది కరెక్ట్ కాదు. మీరు పెట్టుకుంటే 50 మంది పెట్టుకోండి, మీకు చేతి నమస్కరించే వాళ్ళమే. అయితే ఉండ పనిచేసేవాడు కడుపు కొట్టి ఇంకొకటి పెడతామనేది ఇది కరెక్ట్ కాదని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.